ఇచ్చిన దాన్ని దాదాపు 21 నెలలకి సంబంధించినటువంటి ఐఆర్ ని మళ్ళీ రికవర్ చేస్తారని ప్లాన్ చేస్తున్నారు అప్పుడు 27% ఇచ్చినట్ట కాదు కదా తర్వాత ఫిట్మెంట్ 23% ఇచ్చి ఆ 4% కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే 27% కూడా ఇచ్చినట్టు కాదు అంటే ప్రతిదీ మోసం చేస్తా ఉన్నారు మిగతా విషయాలు గారే గారు మాట్లాడారు దాని గురించి నేను చెప్పలేనండి యా నేను చెప్తా సమాధానం 1 by 1 చెప్తా ఇప్పుడు వినేశ రెడ్డి గారు అడిగిన దాంట్లో 2018 వాళ్ళతో ఆ ముందు అరెస్టులకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు కదా అవునమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు ఈ రోజు కూడా మేము మొన్న మీరు అన్న సభకి ఒక్కలను కూడా అరెస్టులు చేయలేదు ఒక్కల మీద కూడా కేసులు పెట్టలేదమ్మా అది కూడా గమనించాలి గడిచిన ప్రభుత్వంలో ఉపాధ్యాయుల మీద పెట్టినటువంటి కేసులు గడిచిన ప్రభుత్వంలో కాపు ఉద్యమం మీద పెట్టినటువంటి కేసులు గడిచిన ప్రభుత్వంలో గుంటూరులో నారా హమారా అనే సభలో ముస్లిం యువకుల మీద పెట్టినటువంటి దేశద్రోహం కేసులు కావచ్చు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కేసులన్నీ ఎత్తేసిందమ్మా అది కూడా గుర్తు పెట్టుకోవాలి రెండు వినండి సార్ వినండి వినండి రెండు రెండు ఐఆర్ ఎందుకు ఇస్తారమ్మా ఐఆర్ అనేది మధ్యంతర వృత్తి ఐఆర్ అనేది పిఆర్సీ కంటే తక్కువ ఇవ్వాలా ఎక్కువ ఇవ్వాలా అనేది ఉండదు అక్కడ దాన్ని అక్కడ ఉన్నటువంటి పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఐఆర్ మేము వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి 30 ఏళ్ళలో ఇచ్చాం మేము అధికారంలోకి వచ్చేటటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బు 100 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు 2,50,000 కోట్లు ప్లస్ కార్పొరేషన్ అప్పు 100 కోట్లు కలిసి 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నా కూడా మేము వచ్చినటువంటి మొట్టమొదటి 30 రోజుల్లోనే ఐఆర్ అనేది మేము 27% ఇవ్వడం జరిగింది 30 నెలల పాటు తల్లి కంటిన్యూ చేసి సార్ అధికారులు నేను సమాధానం చెప్తాను మీకు వినకుండా ఉద్యోగ నాయకుల తోటి సంతకాలు పెట్టించుకున్నారా లేదా సార్ వినండి సార్ మీరు కనుక మాట్లాడకపోతే సార్ పత్రాలు తీసుకొచ్చి ఏం మాట్లాడతారు సార్ నేను మాట్లాడే సబ్జెక్ట్ ఇంటికి అర్థం అవుతుంది ఏది పడితే అది పరీక్షలు చేయకుండా మాట్లాడుతున్నాను చెప్పండి నేను నేను పరీక్షలు మాట్లాడుకుంటే సబ్జెక్ట్ ప్రజల్లోకి వెళ్ళాలి కదా డిస్కషన్ చేయాలి కదా మేము ఏం చేసాం మీరేం చేస్తారు ప్రజల వల్ల చూస్తారు కదా ఉద్యోగస్తులు కూడా ఏ ప్రభుత్వం ఉద్యోగాల తలుపులో ఉంది ఏ ప్రభుత్వం ఉద్యోగాలు హింసించింది అనేది కూడా తెలుసు కదా సార్ ప్రజలకి డిమాండ్ చేద్దాం డిమాండ్ చేయకుండా నడుచుకుంటూ వెళ్తారంటే ఇంకా చెప్పండి నడుచుకుంటూ వెళ్తారంటే ఒకటే ఉండదు కదా డిబేట్ ఉద్యోగస్తులు నాయకులు కనుక మీరు అక్కడ కూర్చోబెట్టుకొని గెలిచుకొని సగ్గాలు పెట్టట్టు 10 లక్షలు పెట్టించాలని ప్రయత్నం చేయాలి ఏం మాట్లాడతారు సార్ వాళ్ళు చెప్పారా మిమ్మల్ని బెదిరించారని మీ అందరూ మీరే రాసేసుకోండి సార్ విశ్వప్రచారం ప్రచారం అసలు మనం అందరినీ కలుపుకొని మనం ఈరోజు సమాజంలో బతుకుతున్నాం అంటే నిజంగా ఎంత విషప కుట్రలండి మొన్నేమో వాళ్ళందరూ మీకు దేవుళ్ళు ఇప్పుడేమో వాళ్ళందరూ మీకు ద్రోహులు మనందరూ ఉద్యోగస్తులు దేవుళ్ళు ఈరోజు మీకు వాళ్ళు దయ్యాలు వాళ్ళు అమ్ముడు పోయిన వాళ్ళు అశోక్ బాబు అమ్ముడు పోయినట్టు అందరూ అమ్ముడు పోయలేదు సార్ అశోక్ బాబు అమ్ముడు పోయినట్టు అందరూ అమ్ముడు పోయలేదు అశోక్ బాబు అమ్ముడు పోయినట్టు అందరూ అమ్ముడు పోయాలనుకుంటే పొరపాటు అయింది అశోక్ బాబు అమ్ముడు పోయినట్టు అందరూ అమ్ముడు పోరు అశోక్ బాబు అమ్ముడు పోయినట్టు అందరూ అమ్ముడు పోరు మళ్ళీ చదువుతున్నాను సార్ ప్రజలకు ఆటంకాలు కలిగిస్తూ ప్రభుత్వం విధులు నిర్వహించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తూ పడుకోదు ఎవరిని ఓకే మన ఇష్టం అయితే రోడ్ల మీదకి వెళ్ళిపోతాం చేసి ట్రాప్ లో ట్రాప్ లో ఏ కార్యక్రమాలు చూడండి మీరు ఒకరితో ఉంచుకొని ఒక ధర్మం దీక్షలు ధర్నాలు చేయండి సార్ మీరు ఒకరితో ఉంచుకొని మీరు ఒకరితో ఉంచుకొని దీక్షలు చేయండి అని మంచి అవకాశం ఇవ్వండి మంచి అవకాశం కదా చంద్రబాబు నాయుడు గారు ఆత్మనిర్భర దీక్ష పిఆర్సీ కోసం కూడా ఏం జరుగుతుందో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆత్మనిర్భర దీక్ష నాగేంద్ర గారు వెయిట్ వెయిట్ నో ఇంకా సమాధానం చెప్పుకున్నాను ఆయన మధ్యలో అన్ని అడ్డుపడతా ఉంటే ఇప్పుడు అవి అడిగినటువంటి చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఐఆర్ కంటే తక్కువ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా లేదా ఎన్నికల మేనిఫెస్టోలు మీ అన్ని పెట్టారు కదా అమ్మ మా ఎన్నికల మేనిఫెస్టో గురించి మనందరం కూడా మార్నింగ్ డిబేట్ లో చర్చించాం ఏ ఆ ఎన్నికల డిబేట్కి ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇచ్చింది ఏం చేసాం ఇంకేం పెండింగ్ ఉన్నది దాని మీద డిస్కషన్ పెడదాం మీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా మొదలుకొని అసలు టాపిక్నే డైవర్ట్ చేస్తూ ప్రత్యేక హోదా మొదలుకొని పోలవరానికి సంబంధించినటువంటి పూర్తి నిధులు మొదలుకొని ఏదైతే రెవెన్యూ లోటు మొదలుకొని షెడ్యూల్ 9 పదిలో ఉన్న 140,000 కోట్లు మొదలుకొని ఏదైతే వెనకబడిన జిల్లాలకు బుందేల్కన్ తరహా ప్యాకేజీ మొదలుకొని అన్ని మీది రాష్ట్రానికి మోసం చేసిన దాని మీద చేద్దాం మేనిఫెస్టో అంటే ఎవరి మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుందో ప్రజలకి మా మేనిఫెస్టో ఇంకా ఉందమ్మా గూగుల్లో ఉంది మీద ఉందో లేదో తెలియదు బీజేపీ మేనిఫెస్టో తెలుగుదేశం అంటే సో మీరు అందరూ కూడా మాట్లాడి విమర్శలు చేస్తా ఉంటే ఒకసారి
క్రాస్ చెక్ చేసుకోండి ఏం మాట్లాడుతున్నావు అనేది. నాగేంద్ర గారు మీరు కూడా చిట్టిబాబు గారు ఇప్పుడు చర్చ వెంకటరెడ్డి గారు తమ్ముడు మీ ఆవేశం.